ఇప్పుడు ఒక వీలుగా మనకన్నా దూరంగా ఉన్నాడు కనుక సూర్యుని అసావాదిత్య బ్రహ్మ అని ఋషులు మంత్రించారు. దీనికి అర్థం ఏమిటంటే మన చేత ఇతడు అని పిలువబడే స్థితిలో ఉన్నటువంటి ఆదిత్యుడే మనయందును వాణియందును వ్యాపించినవాడు. అంటే సూర్యుడుగా మనం ఒక సూర్యబింబాన్ని చూసి ఆయన సూర్యుడు అంటున్నాం. అలా కనిపిస్తున్నటువంటి అసలు సూర్యుడు ఎవరో ఆ సూర్యుడే మనలో ఉన్నటువంటి వాడు అని మనకు తెలియాలి. అదే నేను అనేటువంటిది తెలియాలి. ఈ పురుషుని అందు అతడెవడో, ఈ ఆదిత్యుని అందు అతడెవడో, అతడే ఒక్కడు అని వేదం ఉపదేశించును. ఇదే పరమమైన సత్యం. సత్యం పరం ధీమహి అని అక్కడ మనకి ఇస్తారు. ఆ పరమైనటువంటి సత్యమే మనము అనేటువంటిది మనకు అనుభూతి పొందవలసినటువంటిది. దాని నుండియే సమస్తము తేలుచున్నది. ప్రళయమను సముద్రము నుండి ఒక మత్స్యం తేలుచున్నట్లు ఇది తోచును. ఒక మహాసముద్రం ప్రళయం అనబడే దాని నుంచి ఒక మత్స్యం ఒక చేపగా తేలుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రళయం అంటే ఏమిటంటే అవ్యక్తం అనేటువంటిది. మన సృష్టి అంతా కూడా వ్యక్తమైనటువంటి స్వరూపం. ఈ దేంట్లో నుంచి వచ్చిందో దాన్ని అవ్యక్తము అంటారు. ఆ అవ్యక్తమైనటువంటిదే ఈ ప్రళయం. అందు తేలుతున్నటువంటి మత్స్యం ఉన్నారే, ఆ మత్స్యం ఏమిటి అంటే సూర్యుడు. అంటే అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి సూర్యుడుగా వ్యక్తమై ఆ సూర్యుడి ద్వారా ఈ మొత్తం లోకాలన్నీ కూడా, ఈ గోళాలు లోకాలు ఇవన్నీ కూడా నమ్మి ఉన్నటువంటి జీవులు వ్యక్తమవడం అనేటువంటి జరుగుతుంది. అవ్యక్త ప్రళయమనియు అని తేలుతున్న సూర్యుని మత్స్యమనియు వాని వెలుగుల రూపమును లోకములుగా వేదములు ఉద్ధరింపబడినవనియు సంప్రదాయం. ఇట్లు సంకేతింపబడిన ధ్యాన విద్యనే మత్స్యపురాణ రహస్యం అందరూ. మామూలు మత్స్యపురాణ రహస్యం ఉండరు. ఏమిటో రహస్యం ఈ ధ్యానించడం, ఇదే ఈ ధ్యానమే. అవ్యక్తమైన సత్యము సూర్యుని అందు వృత్తాకారముగా మాయావరణం చేత ఆరోపణ చేయబడుతున్నది. మన సూర్యుని చూస్తే గుండ్రంగా ఉన్నాడంటాం. అది మన కంటికి కనిపించేటువంటిది వృత్తాకారమైనటువంటిది, కానీ అది మాయా ఆవరణము. ఈ మాయా ఆవరణం అనేటువంటి దాన్నే వృత్రాసురుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వృత్రాసుర కథ కూడా మనకి భాగవతంలో వస్తుంది. ఈ వృత్రాసురుడు అనేటువంటి మాయని దాటి సత్యాన్ని సందర్శించడం అనేటువంటి దాన్నే వృత్రాసుర వధ. అలా దర్శించినటువంటి వాడిని వృత్రాసురుడు వధ చేసినటువంటి ఇంద్రుడు అంటారు. ఈ సాధనకు భక్తి యోగమును ఆశ్రయించిన పెద్దలను సేవించుట మార్గము కనుక దీన్ని భాగవతం అన్నారు. అది భాగవతం ఎందుకన్నారంటే ఇక్కడ ఇచ్చారు మేడం మాస్టర్ గారు. భగవంతుని యందు సమాధి స్థితి చిక్కునట్టు మార్గము చెప్పబడినది. భక్తితో భక్తుల చరితము వినగోరు వారికి లభించు సాన్నిధ్యము ప్రజ్ఞ చేతను శాస్త్రాదుల చేతను లభించదు. అంటే శాస్త్రాలు మనం ఏం నేర్చుకున్నా కూడా ఈ సమాధి స్థితి అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే భగవంతుని యొక్క స్థితిలో కరిగిపోవడం అనేటువంటిది, అది శాస్త్ర జ్ఞానము వల్ల మాత్రమే దొరికేటువంటిది కాదు అని ఇందులో 34వ పద్యంలో మనకి వివరింపబడింది. కపటము మాత్సర్యము కోరిక మాని మంచి మనస్సును అలవరుచుకొని భాగవతుల చరిత్రము స్మరించినచో తాపత్రయములు కరిగిపోయి శాశ్వతముకు వెలుగు లభించును. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనకి శాశ్వతమైనటువంటి సత్యం లభించాలి అంటే ఎలాగా, కపటము అనేటువంటిది ఉండకూడదు, మాత్సర్యము అనేటువంటిది, తర్వాత కోరిక అనేటువంటిది, ఇవి లేకుండా ఉన్నటువంటి మనస్సుని మంచి మనస్సు అంటారు. అది అలవర్చుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ఇది మాటిమాటిగా అలవర్చుకుంటూ ఉండాలి ప్రతినిత్యం. అలా చేసుకుని అప్పుడు భాగవతుల యొక్క చరిత్రను స్మరించినట్లయితే అప్పుడు తాపత్రయములు అనేటువంటి కరిగిపోతాయి. అప్పుడు శాశ్వతమైనటువంటి వెలుగు మనకు లభిస్తుంది అని, అందుకు భాగవత ప్రాశస్యం అనేటువంటిది అది మనకు చెప్పినటువంటిది. ఇంకా భక్తి సాధనం, భక్తి సాధన విధానం అనేటువంటిది కూడా మనకి ఇందులో ఇచ్చారు. అందుకోసం ఇందులో భాగవతం ప్రధానమైనటువంటిది. భక్తి సాధనకు కావాల్సినటువంటి సామగ్రి ఏమిటి
ఆ సాధన కంటే ఈ సాధన చేయుచు కృష్ణుని లీలలను కీర్తించుకొనచో ఆత్మ ప్రసన్నమై భక్తి యోగం అలవడను దానివల్ల విఘ్నములు తొలగను అని అక్కడ ఇచ్చారన్నమాట మోక్షసాధనం అనేటువంటి చేస్తాం దానివల్ల ఏమవుతుంది ఇంద్రియముల యొక్క ప్రేరేపణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని మనసున దానివల్ల చిత్తవృత్తులు కలుగుతాయి అవన్నీ కూడా ఆగిపోతాయి అప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఇంద్రియములకు ప్రేరేపణ వల్ల మనసులో కోపం నిరాశ అశ్రద్ధ అనేటువంటి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అయితే వాటిని మనం తొలగించుకునేటువంటి ప్రయత్నం ఎంత చేసినా సరే తొలగవు అందుకని ఏం చేయాలి కృష్ణుని స్మరింపవలన భాగవత మార్గంలోని సులువు అంటే మనం భగవంతుని స్మరిస్తే ఇవన్నీ వాటంతటే పోతాయి కానీ ఇవి పోవాలి అని ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అది ఇక్కడ చెప్పినటువంటిది అందుకని మనలో కోపం ఉంది లేకపోతే మనలో ఇవి ఉన్నాయి ఎవరు ఉన్నాయని మనకు తెలుసు అనుకోండి తెలిసినా నాలో ఉంది అని ధ్యానం చేస్తే ఇంక ఎక్కువ అవుతుంది అందుకని వాటి ధ్యానంగా చేయాల్సింది భగవంతుని ధ్యానం చేస్తే ఇవన్నీ మాయమైపోతాయి అది మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఈ అందుకని వైరాగ్యం అంటే ఏమిటంటే ఇక్కడ చెప్పారన్నమాట తక్కిన విషయం తక్కిన విషయములు ఎందు పట్టు విడుచు విడవడం అనేది జరుగుతుంది దాన్నే వైరాగ్యం అన్నారు ఎప్పుడైతే భగవతత్వాన్ని ఎందు మనం ఇచ్చేస్తామో అప్పుడు మిగిలినటువంటి విషయాల ఎందు వాటంతటి మనస్సు దూరం అవుతుంది అలా దూరం వా దానంతట దూరం అవడమే వైరాగ్యం కానీ దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మనం ఎంత చేసినా ఏమవుతుందని చెప్పారు ఎందుకంటే వస్తువులపై వ్యక్తులపై కామక్రోధాదులపైన ఆసక్తిని విడుచుట ప్రయత్నించుటనగా వాటిని స్మరించుటయే ఇది పనికిరాని ఇది వదిలిపెట్టాలి ఇది వదిలిపెట్టాలనుకుంటే దాన్నే స్మరిస్తూ ఉంటాం మనం దుర్గుణాలు మనలో పోవాలి పోవాలంటే వాటిని స్మరిస్తూ ఉంటాం అందుకని అది వైరాగ్యం కాదు కనుక వైరాగ్యం అప్రయత్నముగా అలవడను అంటే వైరాగ్యం పుచ్చుకున్నామంటే సన్యాసం పుచ్చుకున్నామంటే వచ్చేటువంటిది కాదు అప్రయత్నంగా వెళ్ళేటువంటిది ఇది కలిగినప్పటి నుండి వస్తువుల యందు వ్యవహరించుట యందు కూడా కృష్ణుడు ఉండును అది వైరాగ్యం అంటే మనం ఏ వస్తువు చూసినా ఏ వ్యక్తిని చూసినా ఏం చూసినా కూడా భగవంతుడే మనకి అనుభవంలోకి వస్తాడు అది వైరాగ్యం అంటే కానీ వైరాగ్యం వచ్చిందని మనం వేషం వేసుకోక్కర్లేదు ఏ ఏ పదార్థములు మనసును నిలవో అవి సుఖములు కలిగింపవు జ్ఞానం అంతర్యామి వహించు స్థితినే జ్ఞానం అంటారు వినబడినవి కనబడినవి వాని వల్ల పొందు ప్రయోజనములు ఈ సుఖమును ఈజాలవు గనక నిరర్ధకములు ఇలాగా మనస్సు నిలవడం కోసం మనం ప్రయత్నం ప్రత్యేకంగా చేయడం కాదు నాయన భగవంతుని యొక్క ఈ భాగవతం అనేటువంటి ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ మళ్ళీ మనం అధ్యయనం చేస్తూ స్మరణ చేస్తూ మనం ఏ పని చేస్తున్నా కూడా మనస్సును దాని ఎందు మళ్ళించడం అనేటువంటిది చేస్తే అప్రయత్నంగా మనస్సు అవుతుంది కానీ లేకపోతే కోరికలు అవి చంపేసుకోవాలి వాటి నుండి దూరం చేసుకోవాలని ప్రయత్నం వల్ల జీవితం అంతా చేసిన మన వల్ల కాదు అది ఆ సాధనం వస్తువులను ఆశ్రయించి ధర్మములు ఉండవు ధర్మమును ఆశ్రయించి అర్థములు ఉండను చేయుచున్న పనులకు ఫలితమున దృష్టి ఉండదు లోకమున ఈ స్థితి అబ్బని వారు ఏ పని చేసినను ఏదో ఫలితం ఉద్దేశించి చేయుదురు వారికి ఫలితం ప్రసిద్ధ విషయం ఇది మోక్షానికి నిరర్ధకము అన్నారు ఇలాగా ఇవన్నీ ఇచ్చిన తర్వాత భగవంతుని యొక్క అవతారములు అనేటువంటివి భగవంతుడు చాలా అవతారాలు ఎత్తాడు లీలావతారాలు అనేటువంటిది అనేకమైనటువంటి మనం దశావతారాలను స్థూలంగా చెప్పుకుంటాం కానీ ఆయన ఎన్ని అవతారాలు ఎత్తుతాడో మనకి చెప్పలేం కాదు భగవంతుడు లీల అంటాం ఏమిటో ఆయన లీలంటే ఆయన యొక్క క్రీడయే లీల భగవంతుడు ఆడుకోవడం ఆయన క్రీడ అసలు ఇంకోటి తమాషా ఏమిటంటే అసలు ఈ సృష్టి అంతా కూడా ఎందుకు వచ్చింది ఎందుకు ఇలా చేయబడింది అని ఒక్కోసారి కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి కానీ ఈ భాగవతం మనం చదువుకుంటే అర్థమయ్యేటంటే సృష్టి ఎలా వచ్చిందో చెప్పబడుతుంది కానీ సృష్టి ఎందుకు వచ్చిందో అనేటువంటిది ఏముండదు అక్కడ అదేమిటండి ఎందుకు ఉండదు అంటే ఎందుకు వచ్చిందని ఎవరిని అడుగుతావు నువ్వు భగవంతుడు కదా సృష్టి అంతటినీ కూడా మూలం కారకుడు చేసినటువంటి వాడు
నువ్వెందుకు చేసావు సృష్టి అంటే నేను ఆడుకోవడానికి చేశానంటాడు. మనమేం సమాధానమే ఉంది ఇంకా, నాకు ఇది ఆట క్రీడ. ఎలాగైతే చిన్నపిల్లవాడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాడిని పిలిచి ఎందుకురా ఆడుకుంటున్నామంటే అదేమిటిది నాకు ఆడుకోవాలనిపించింది ఆడుకుంటున్నాను అంటాడు వాడు ఆనందం వాడికి. అలాగే భగవంతుడికి సృష్టి మొత్తం ఒక ఆట ఒక క్రీడ అదే వాడి లీల. అందుకని ఈ సృష్టి ఎందుకు వచ్చింది అనే మనకి సమాధానం ఉండదు. అది అలా అనుకున్నటువంటి వాడు విత్తు విత్తనం మొదలా చెట్టు మొదలా అనుకుంటే వాడికి ఎన్ని జమ్మలైనా కూడా వేస్ట్ వాడికి, అది తెగదు. అందుకని సృష్టి ఎందుకు వచ్చింది అని కాదు, దానికి జరుగుటే ఇటు జరుగుటే ఉండదు. అందుకని జరిగినప్పుడు గమనింపబడినదే కానీ దాని విధానం కానీ ఒక విధానం ప్రకారం జరగదు. సృష్టి ఏ విధానం ప్రకారం జరుగుతుంది ఏ ప్రకారం జరుగుతుంది ఆయన ఇష్టం. ఇప్పుడు అలా సృష్టించావు ఇప్పుడు ఇంకో ఎలా సృష్టించావు అంటే మాస్టర్ గారు చెప్పారు కదా, ఒకసారి మాస్టర్ గారిని ఒక ఆయన అడిగారట వేరే దేశంలో, ఈ భగవంతుడు ఈ సృష్టి చేశాడన్నా కదా ఇన్ని రకాలుగా ఇంతమందిని ఇలా ఇన్ని రకమైన ఎందుకు చేయాలి సృష్టి, అన్ని తేడాలు ఎందుకు ఉండాలి, ఇవి ఇలా ఎందుకు ఉండాలని ప్రశ్న వేశాడు. చెప్తే మాస్టర్ గారు చెప్పారు, ఎంతసేపు చెప్పినా వింటర్లేదు. ఇప్పుడు చివరికి మాస్టర్ గారు అన్నారు నాకు ఇప్పుడు నువ్వు ఇప్పుడు సమాధానం తట్టింది చెప్తా వినన్నారు. ఏమిటంటే ఏం లేదు నాయన, భగవంతుడు సృష్టి మొదలుపెట్టే ముందు పక్కన నువ్వు లేవు ఎలా సృష్టించాలో చెప్పడానికి అందువల్ల ఇలా ఉందని చెప్పారు. అప్పుడు ఊరుకున్నాడు ఆయన. అంటే అది ప్రశ్నే కాదు, అసలు చెప్పదంటే ప్రశ్న అంటారు. సృష్టి ఇలా ఎందుకు చేశాడు మనమేమో అడగడానికి, మనం ఏ సృష్టిలో మనం భాగమో అటువంటి మనం ఇలా ఎందుకు సృష్టి చేశాడు ఆయన్ని మనం ఏం అడుగుతాం. అందుకని అది తప్పు అని భగవంతుడి లీలగా మనం తెలుసుకోవాలి. అందుకని ఎందుకంటే భగవంతుడు బద్ధుడు కాదు, అంటే భగవంతుడి నుంచి ఈ సృష్టి క్రమము ప్రణాళిక ఇవన్నీ తర్వాత వచ్చాయి కానీ ఆయన దీనికి బద్ధుడైనటువంటి వాడు కాదు, అది మనం తెలుసుకోవాలి. మనం బద్ధులం జీవులం కానీ భగవంతుడు బద్ధుడు కాదు. ఆయన ఎలా అయినా మార్చచ్చు, ఇప్పుడు ఇలా సృష్టించాడు మనం ఇంకో రకంగా సృష్టించవచ్చు, మన ఇప్పుడు ఈ రూపాలతో సృష్టించాడు మన ఇంకో రకంగా ఇంకో రూపాలతో సృష్టిస్తాడని తెలియదు, ఆయన ఇష్టం ఆడ ఎలా అనిపిస్తే సృష్టిస్తాడు అలాగా. అందుకని బద్ధుడు కాదు దేనికిను, బద్ధుడైతే మనలాగే ఉంటాడు జీవుడిలాగే ఉంటాడు. అయితే జీవుల్లో ఉన్నటువంటి భగవంతుడు కాదా అని ప్రశ్నిస్తారు, జీవుల్లో ఉన్నటువంటిది భగవంతుడే తనకి ఇష్టమయ్యి బద్ధుడులాగా జీవుడులాగా దిగి వస్తాడు కానీ బద్ధుడు కాదు, అయినప్పటికీ బద్ధుడు కాదు ఆయన. మరి మనందరం భగవంతుడు నిజమే కానీ మనం బద్ధులం కావు లోపల, అయితే భగవంతుడుగా బద్ధులం కావు కానీ జీవులుగా బద్ధులమే, ఎందుకంటే మన బుద్ధులు వేరే పని చేస్తాయి కాబట్టి. అందుకని తన చేత ఏర్పడిన సృష్టి అని అల్లికయందు విహరించుచుండును. దీనికి చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ చాందోగ్య పరిషత్తులు ఇచ్చారు. ఏమనంటే ఈ సృష్టి భగవంతుడు సృష్టి అనేటువంటి దానికి అర్థం చేసుకోవాలంటే ఉదాహరణ కావాలి కదా అంటే ఆ ఉదాహరణ ఒక్కటే ఉదాహరణ ఉంది, ఆ ఉదాహరణ ఉపనిషత్తులు ఇచ్చారు. ఊర్ణనాభి అన్నారు. ఊర్ణనాభి అంటే అర్థం ఏంటంటే సాలెగూడు అని అర్థం. సాలెపురుగు గూడుని కడుతుంది చాలా చక్కగా అల్లిక చేస్తుంది పెద్దది చూస్తే మనం చాలా చక్కటి ఆర్టిస్టిక్గా అల్లిక చేస్తుంది. ఆ అల్లిక చేసి మధ్యలోకి వెళ్ళి కూర్చుంటుంది, ఎటు ఏది వచ్చినా సరే అటు వెళ్ళగలదన్నమాట. ఈ అల్లిక చేసినటువంటి చేయబడినటువంటి దేంతో చేసింది, దారంతో చేసింది. ఆ దారం ఎక్కడి నుంచి తెచ్చిందండి సాలెపురుగు, ఎక్కడి నుంచి తేలే తనలోంచే వచ్చినటువంటి దారంతో తన లోపల నుంచి వచ్చినటువంటి దారంతోనే అల్లింది మొత్తం అంతా. అటువంటి దాన్ని మధ్యలో తానే కూర్చుంది. అలాగే భగవంతుడు కూడా సృష్టించడానికి కోసం వేరే వస్తువు సామాగ్రి నేను తీసుకొచ్చాడు ఎక్కడి నుంచి ఎక్కడ ఉండదు, ఆయనే సామాగ్రి కూడా ఆయనే, అప్పుడే సృష్టి అంటారు. అంతేగాని సామాగ్రి వేరే ఉండి మనం ఏదైనా కట్టాలంటే మనం వేరు సామాగ్రి వేరుగా ఉండి అక్కడ అలా ఉండదు, అన్నీ ఆయనే. సర్వం తానైన వాడు ఎవడంటే అర్థం అది, అంతా ఆయనే. సృష్టించేవాడు ఆయనే, సామాగ్రి ఆయనే, సమస్తం ఆయనే, సృష్టింపబడిన వస్తువు ఆయనే, అంతా ఆయనే. అందుకని ఈ సాలెపురుగు అనేటువంటి ఉదాహరణకి ఇచ్చారన్నమాట. అలాగ సృష్టించి ఆయన మధ్యలో ఉంటాడు. మధ్యలో ఉండడం అంటే అర్థం ఏంటి, సర్వభూతానాం హృదేశే తిష్టతి అని భగవద్గీత చెప్పినటువంటిది, సమస్త జీవులకు హృదయం
అనేటువంటిది, అంటే ప్రజ్ఞా కేంద్రం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ ఉంటాడు భగవంతుడు. ఉండి ఇంద్రియముల అన్నిటియందు ప్రీతిని అనుభవించుట, వానికి వెలుపలుగా నుండి వాటిని నిర్మించుట, నియమించుట, త్రిప్పుచుంట చేయచుడు. ఇన్ని పనులు చేస్తూ ఉంటాడు ఆయన. నిర్మించింది ఆయనే మన శరీరాలని, అదే భూగోళాన్ని, గోళాలని, మన శరీరాలని అన్నింటినీ కూడా నిర్మాణం చేసింది ఎవరు? భగవంతుడే. వాటిని తిప్పేదెవరు? మన భూమి తిరుగుతూ ఉంది, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ గ్రహాలతోనూ ఈ భూమితోనూ వీటన్నిటితో కలిసి మన సూర్యుడు పెద్ద సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. దీనికి అంతు లేదు. మనకి ఈ పురాణాలను భాగవతంలో వాటిని చూస్తే అర్థమవుతుంది. ఈ సూర్యుడు మన సూర్యుడే మనకు తెలియదు. మన సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని మనం విన్నాం కాబట్టి తెలుసు. కానీ ఇవన్నీ కలిపి ఈ సూర్యుడు వేరే సూర్యుడు పెద్ద సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మన అందరితో కలిసి మన భూమితోనే గ్రహాలతో వీటన్నిటితో కలిసి అలాంటివి ఇంకా పెద్ద సూర్యుడు ఉన్నారట. అసలు మనం ఊహించలేము. మన సూర్యుడే అంటున్నాడో మనం ఊహించలేము. అటువంటి వాడన్నిటినీ అవి వారు తిరుగుతున్నారు. కానీ వాడు తిప్పేదెవరు? ఆ తిప్పేటువంటి వాడినే భగవంతుడు అంటారు. ఎందుకు తిప్పుతున్నావు? ఆటగా తిప్పుతున్నాను. బంతి ఆడుకుంటున్నాడు వాడు. ఎందుకు ఆడుకుంటున్నావు ఆట? అందుకని వాడి లీలను గుర్తుపెట్టుకోవడం మర్చిపోకూడదు మనం. సృష్టి మొత్తం ఆయన లీల. ఎప్పుడు సృష్టిస్తాడు, ఎందుకు సృష్టిస్తాడు అనేటువంటిది ఏమీ లేదు. అవన్నీ ఏముండవు. ఎప్పుడనేటువంటిది మనం పుట్టిన తర్వాత మనకి ఎప్పుడనేటువంటిది ఉంటుంది. మనం పుట్టకముందు ఎప్పుడేమిటి? అందుకని మన సూర్యుడు పుట్టకముందు ఎప్పుడనేటువంటిది ఏమి ఉండదు. ఆయనే ఉంటాడు. అందుకని కాలము ఆయనే, సమస్తం ఆయనే. దేవుడు తన లీలకై హరిగా దిగివచ్చును, నిరంతరము రూపములను నామములను ధరించి మెలుగుచుండును. వాని రూపములతో చేయబడిన మనస్సు వాక్కులు వాణ్ణి గురించి తెలుపుజాలవు. ఇది కూడా మనకి అంటే ఎందుకు దిగి వస్తాడు అంటే లీలగా దిగి వస్తాడు ఆయన. అందుకని ఈ మనస్సుతో, వాటితో చేయబడినటువంటి మనస్సు రూపం అనేటువంటి వాక్కులు వీటిని ఆయన గురించి తెలిపేటువంటి సామర్థ్యం ఉండదు వీటికన్నాడు. ఇంకా హరిభక్తి సాధనం అనేటువంటిది ఎలాగా, దాన్ని పొందుటకు మార్గం ఎట్లనగా, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. హరిభక్తి సాధనం ఎట్లా చేసుకోవాలి అని ఏమిటంటే, హరిభక్తి అంటే సాధనం అంటే మనం ఎవరితో సంబంధం లేకుండా కూర్చుని నిరంతర హరినామ స్మరణ చేసుకుంటూ కూర్చుందాం, మంచిదే. అంత మాత్రం చేత హరి యొక్క ఇది నీకు దొరుకుతుందా? అంత మాత్రం కానీ అది చేయాల్సిందే. కానీ అంత మాత్రం చేతే కాదు. అసలు హరిభక్తి సాధనం అంటే ఎలాగా, అది కూడా భాగవతంలోనే ఇచ్చారు. 69వ పద్యంలో ఇచ్చారు అది. దాన్ని పొందుట మార్గం ఎట్లా అంటే, ఇతరులతో మెలుగుటలో కొంచెమైన మర్మం లేకుండా ఏ క్షణములను వాని స్మరణం మరవక భక్తితో వాని పాదములు ఆశ్రయింపవలను. హరిభక్తి సాధన అంటే అది అర్థం. ప్రతి క్షణము కూడా వారిని స్మరణం చేస్తూ ఉండాలి, వాడి పాదములను ఆశ్రయించి ఉండాలి. ఎప్పుడు? ఇతరులతో మెలుగుతున్నప్పుడు. మనం ఎవరు లేకుండా మనంతటా మనం ఉన్నప్పుడు ఆయన స్మరిస్తూ ఉంటాం. కానీ ఇంకోళ్ళతో మాట్లాడేప్పుడు ఆయన స్మరిస్తున్నామా? లేదు. మనం ఎవరితో మాట్లాడుతున్నా సరే, ఎవరితో వ్యవహరిస్తున్నా సరే, అప్పుడు కూడా మనం హరిని స్మరిస్తూ వాని పాదమును ఆశ్రయించే ఉండగలమా? అట్టి వానికి తెలిసినట్లు మరి ఒక మార్గం వారికి తెలియదు. ఈ మార్గం పట్టనిచో బ్రహ్మారి దేవతలకైనను ఇది దుర్లభమే. అదే మనం భాగవతంలో కూడా చూస్తాం. బ్రహ్మగారు మొట్టమొదట అదే ప్రార్థిస్తాడు, స్వామిని నిన్ను నీ స్మరణ ఉండేట్టుగా అనుగ్రహించున్నాడు. నిన్ను బ్రహ్మగా నిలబెట్టాను, నువ్వు సృష్టి చేయాలన్నాడు బ్రహ్మని. చేస్తాను, నువ్వు ఏ పని చెప్తే చేస్తాను. కానీ నీ స్మరణ కనుక తెగిపోయిందా, ప్రమాదం. నేను చిక్కుల్లో పడతాను మళ్ళీ నువ్వు. అందుకని నీ స్మరణ అనేటువంటిది ఉండేట్టుగా నన్ను అనుగ్రహించున్నాడు. మనకు కూడా అంతే జీవితంలో. హరిపాదములు ఎందు భక్తి, మీ భక్తి మీ ఎందు ఇంత నిశ్చలమై ఉన్నది, మీ చిత్తవృత్తి దేవునిపై వెలుగొందుచున్నందున ఇతర స్థితులకు పారిపోరు. అంటే హరిభక్తి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు. మీరే భూమిపై చేరింది దేవతలు, మీరు ధన్యులు, సమస్తము తెలిసిన వారు, జన్మాంతమున కలుగు బాధలు మిమ్మంటవు అని చెప్పాడు. అంటే ఏమిటి, వ్యాధి, ముసలితనం, మృత్యువు ఇవన్నీ కూడా ఋషులకు అంటవు. ఎందుకని ఋషులు నిరంతరం ఆ స్థితిలో ఉంటారు కాబట్టి.
ఈ దోషమును శరీరమునకు సంబంధించినవి. జ్ఞాని అనుభవమును శరీరమునకు అస్తిత్వం లేదు కనుక ఈ దోషములకు లేదు. మరియు వారికి దుష్కర్మలు లేవు కనుక వ్యాధులు మున్నగనవి కూడా కలగవు. శరీరం విడిచి క్షణమున కూడా వారి యందు దానికి అస్తిత్వం లేదు కనుక వారికి ఏమీ జరగదు. అట్లే జన్మించినప్పుడు కనుక ఈ స్థితి పొందిన వారు వాడికి జన్మలు లేవంటే అది అర్థం. ఇది అంటే ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే మనం వీటిని ఏవో రకంగా అర్థం చేసుకుంటాం. అందుకని ఇవి భాగవతంలోనే ఇచ్చారు మనకి. మనం పొరపాటు పడకుండా భాగవతంలోనే ఇచ్చారు. అయితే మనం మిస్ అయిపోదాం అవ్వకుండా మాస్టర్ గారు దీన్ని వివరించి ఇచ్చారు మనకి. అందుకని మనకి అలాగా ఇక భాగవత రచన అనేటువంటిది మనం చెప్పుకున్నాం. భాగవత యొక్క ఆవశ్యకత ఏమిటి? ఎందుకు భాగవతం? ఎందుకు మనకి దానివల్ల ఏమిటి ఉపయోగం? భాగవతం ఎందుకు చదివి తీరాలనుకుంటున్న ఆవశ్యకత ఏమిటి? ఏం మిగతా గ్రంథాలు చదువుకోవచ్చు కదా, మిగతా బోలెడు గ్రంథాలు ఉన్నాయి, బోలెడు శాస్త్రాలు ఉన్నాయి, భాగవతం ఎందుకు చదువుకోవాలి, ఆవశ్యకత ఏమిటి అన్నారు. అది ఇట్లా ప్రశ్నించిన సౌదుకార్య మునులకు సూతుడు ఇట్లా, నేను మూడవ యుగమైన ద్వాపర యుగం పూర్తియగు సమయమును వేదవ్యాసుడు జన్మించను. ఇతడు సత్యవతి గర్భమును పరాశర మహర్షి పుత్రుడై పుట్టెను. ఉపరిచర వసువు వీర్యమును హరి యొక్క కళతో దిగి వచ్చను. హరి కళయందు పుట్టుడైనగా దేవుని అవతారమైన జన్మము అని అర్థము. అందుకని వేదవ్యాసుడు కూడా వ్యాసస్థు భగవాన్ స్వయం అంటారు. భగవంతుని యొక్క కళతోనే దిగి వచ్చాడు ఆయన కూడా. గుణములు దాటిన మోక్ష విద్యను ప్రసారించి ధర్మమును ఉద్ధరించి సంస్థాపనం చేయుటకు దిగి వచ్చిన వారు అవతారములు. అట్టి వారిలో వ్యాసుడు ఒకడు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కార్యక్రమం స్థాపించును. వ్యాసుడు వేదమును వివరించి పురాణ రూపమును వేద దర్శనం చేయించుటకు అవతరించను. అతని జన్మ వృత్తాంతము మహాభారతంలో ఉన్నది. ఇక్కడ వ్యాసుడి యొక్క జన్మరహస్యాన్ని వాటి గురించి ఇచ్చారు. అందుకని ఈ భాగవతం అనేటువంటిది మనకి ఇవ్వడం కోసం ప్రధానంగా వ్యాసులు ఆయన అవతరించడం జరిగింది అని మనకి ఇచ్చారు. అప్పుడు ఈ వ్యాసులు మనం ముందు చెప్పుకున్నాం చూసారా, వ్యాస మహర్షికి ఈ వ్యాకులత ఉన్నప్పుడు వ్యాకులత ఎందుకు జరిగింది? మనకి వ్యాకులత ఉంటుంది, మనకి చాలాసార్లు ఉంటుంది మనసు వ్యాకులం అవ్వడం. మనసు డిప్రెషన్లోకి వెళుతూ ఉంటుంది ఎప్పుడూ నందుంపదేక. ఏమిటో ఒక్కోసారి అన్నీ బాగున్నా కూడా డిప్రెషన్లోకి వెళ్తుండే, ఏమిటో అనండి అని. అయితే మనలాగే వ్యాసుడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళాడనమాట అనుకుంటా వెంటనే వెళ్ళాడు. మనం డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తాం? మన వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఊహించుకుని, అసలు ప్రాబ్లమ్స్ నిజంగా ఉండవు, లేని వాటిని కూడా ఊహించుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం క్షణం క్షణం. మనం డిప్రెషన్లోకి వెళ్ళి పక్క వాళ్ళని చదవకూడుతూ ఉంటాం. వ్యాసుల వారికి డిప్రెషన్ వచ్చిందట, అదేమిటండి? మరి భగవంతుడి యొక్క అవతారం ఉన్నారు, ఆయనకు కూడా డిప్రెషన్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, అరే ఈ మానవులకి వచ్చేటువంటిది కలియుగం ఇప్పుడే చాలా డిటరియేషన్లో ఉంది అంతాను. వచ్చేటువంటి కలియుగంలో వీళ్ళందరికీ ఎలాగ వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అనుభూతిని పొందడానికి, ఉద్ధరింపబడడానికి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మనం ఏమి ఇవ్వగలం? ఇవన్నీ ఇచ్చాం కానీ ఇవన్నీ ఇచ్చినా కూడా సరిపోవటం లేదు, ఇంకేదో ఉందనిపిస్తుంది, ఏమిటది, ఏమి ఇవ్వాలి అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళాడు. అందుకని తన కోసం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మాస్టర్ లాంటి అవతార పురుషుని చూసి అహే మాస్టర్ కూడా కోపం ఉంది అని ఎవరు ఆయన ఎవరినో అరిచారు అనుకో, అబ్బా మాస్టర్ కూడా అరిచారు, ఆయన కూడా కోపం ఉంది, మనం కూడా అరుద్దాం అనిపిస్తుంది. ఆయన అలా అరవలేదు, మనం అరిచేయడం వేరు, ఆయన అరవడం వేరు. అందుకని మన డిప్రెషన్ లాంటి డిప్రెషన్ కాదు వేదవ్యాసుల వారిది. ఆయనది మన కోసం, కలియుగంలో వచ్చేటువంటి మానవుల కోసం ముందే ఆయన ప్రతిపించింది, ఏమి ఇవ్వాలి వీళ్ళ కోసం అని. అందుకని మన కోసం ఆయన వేదన పడ్డాడు. ఆయన తన కోసం కాదు, అంత వేదన పడ్డాడు కాబట్టే ఆయన నుంచి భాగవతం వచ్చింది. అంత వేదన పడ్డాడు కాబట్టే ఆయన దగ్గర నారదుల వారు దిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిటయ్యా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అంటే, అన్నీ ఇచ్చాను, భారతం అనేటువంటి వేదాన్ని రచించాను పరమా అని చెప్పి అని చెప్తే, అన్నీ రచించావు నువ్వు, బాగానే ఉంది, అన్నీ ఇచ్చావు, ఇంతకు
దీనత్వం ఎందుకు వచ్చింది నీకు అని అడిగాడు. అడిగి చెప్పాడు, నువ్వు బ్రహ్మ నుంచి వచ్చినటువంటివి వాడివి నువ్వు, కాబట్టి నువ్వు వచ్చావుగా, నిన్ను కాబట్టి ఎవరు అడుగుతానని అని మొత్తం అన్నీ కూడా చెప్పాడు. ఇలా ఉంది నాకు అంటే, అప్పుడు నారదుడు గారు అంటారనమాట, నువ్వు అన్నీ ఇచ్చావు, బాగానే ఉంది, చక్కని ధర్మాలు అన్నీ కూడా బోధించావు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అంటే ఇందులో ముఖ్యమైనటువంటిది కాంతి ఏం లేదు అసలు, ప్రతి ఒక్క వాక్యం కూడా. ఏమిటి చెప్తున్నాడంటే వేదవ్యాసుల వారికి నారద మహర్షి, నాయన అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అందులోన ఎంచుకగానే విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెనినగాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరి నుతింపమి నార్య పూజిత, హరినామస్తుతిసేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు, శ్రీహరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమై ఉండదు, అయ్యో అయోగ్య దుర్మలిన వత్ కాకోలకర్తాకృతిన్. ఆయన ఏమంటున్నాడు చూడండి, చక్కని ధర్మాలన్నీ కూడా బోధించావయ్యాను, దాంట్లో సందేహం లేదు, అందులో విష్ణు కథల్ని కొంచెం కొంచెం వర్ణించావు, మధ్య మధ్యలో చిన్న పోపు సామాన్లు వేసినట్టుగా కొంచెం కొంచెం పెట్టావు, సర్వాంతర్యామి అయిన భగవంతుడు సుగుణ కీర్తములను అనుగ్రహించును కానీ ధర్మములను వివరించవలసిన మెచ్చునా అన్నాడు. నువ్వు ధర్మాలన్నింటినీ చెప్తే మెచ్చుకుంటాడయ్యా భగవంతుడు. అంటే భగవంతుడు కూడా ఆయన కీర్తిస్తే మెచ్చుకుంటాడు కానీ ధర్మాలను చెబితే మెచ్చుకోడు, అదేమిటండి అంటే భగవంతుడు కూడా తనని కీర్తించిన వాడిని మాత్రమే రక్షిస్తాడా? అయితే ఆయన కూడా భగవంతుడంతటి వాడికి కూడా ఆయన తనను కీర్తించిన వాడిని ఆయన కూడా పార్షియాలిటీ ఉందని, తనను కీర్తించిన వాడిని రక్షిస్తాడు, తను కీర్తించాడు ఆయన్ని, అంతేగాని మిగతా ధర్మాలను చెప్తే ఆయన సంతోషించట. ఇది ఎక్కడికి పోవాలండి అంటే ఆయన్ని కీర్తించడం అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం. మనం మరి కీర్తిస్తాం భగవంతుని, భగవంతుని మనం మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తాం, రాధే గోవింద కృష్ణ కొడతాం, ఇవన్నీ చేస్తాం, కానీ మన పక్కన ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అది భగవంతుడి గుణాలని చెప్పి గుర్తుండవు. అందుకని భగవంతుని కీర్తించడం అంటే అర్థం ఏమిటంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతుడివి. అయితే భగవంతుడు వేరే ఎలా కనిపిస్తాడు మనకి? ఒక ప్రత్యేకమైన రూపం అంటూ లేదు ఆయనకి, కానీ అన్ని రూపాలు ఆయనవే. భగవంతుడితో వచ్చినటువంటి చిక్ అంటే ఏమిటంటే రూపం ఉందా అంటే రూపం లేదు, లేదా అంటే ఉంది. అందుకని సర్వాంతరీయమైన భగవంతుడు సుగుణ కీర్తనముల వలన అనుగ్రహించును కానీ ధర్మములను వివరించడం వలన మెచ్చునా? ధర్మములు జీవుల ఎందు వ్యక్తమగునప్పుడు గుణములుగా మారును. దీనికి మన మాస్టర్ గారు ఇచ్చినటువంటి రహస్య ప్రకాశం అంటే ఇది అర్థం. ధర్మములు ఉంటాయి, ధర్మములు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్, నిప్పు కాలను నీరు పళ్ళని వీళ్ళని ఇవన్నీ ధర్మాలు అవి, కానీ ఆ ధర్మాలు అనేటువంటివి జీవుల ఎందు వ్యక్తమగునప్పుడు గుణములుగా మారును. త్రిగుణములు కాక ధర్మములు ధర్మగుణములు వేరుగా భాగవత మూర్తులందు ఉండును, వాన్నే కళ్యాణ గుణములందరూ.